గ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సోమాజిగూడలో మాత్రమే. క్యారెట్ కి 4,000 రూపాయలు తక్కువ. ఓన్లీ వీఏ పర్ గ్రామ్ 999. ఇక్కడ మన అవసరానికి మనం చిరంజీవి గారు వెళ్ళారు, రాజమౌళి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా పలకరించి మీకే కష్టం ఉంది అంటే ఆ కష్టాన్ని విని ఇంత 200 కోట్లు బడ్జెట్ అయ్యిందంటే త్రిబులార్కి అప్పటికప్పుడు త్రిబులార్ అవ్వచ్చు, ప్రభాస్ గారి సినిమా అవ్వచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, మేబీ ఏ సినిమాలకైనా ఆయన ఏ రేట్లు పెంచాలో ఆ రేట్లు జీవో పాస్ చేసి మీకు అందరికీ రేట్లు ఇచ్చి మీకు మొత్తం చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్పారు, ఏమండి మాకు ఆంధ్రప్రదేశ్ ఉంది రాష్ట్రం, మా దగ్గర నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది, దయచేసి 30% షూటింగ్ చేయండి అంటే ఇస్ మోర్ దెన్ పర్ఫెక్ట్లీ మేము నెక్స్ట్ నుంచి మీ షూటింగ్స్ అని 30% చేస్తాం షూటింగ్స్ అన్నారు. ఇప్పటికీ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక్క స్టూడియో కానీ ఒక్క ఏది కూడా ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు, అంటే ఇవాళ 2వ సంవత్సరం వచ్చేస్తుంది. అంటే మరి ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది నేను చిరంజీవి గారిని కూడా అడుగుతున్నా. చిరంజీవి గారు పెద్దలు మీరే వెళ్ళారు, మీ రాజమౌళి గారు వెళ్ళారు, రాజమౌళి గారు మన మీటింగ్లో కూడా చెప్పారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నారు అని అన్నీ మీరు అన్నీ కూడా చేస్తానని చెప్పారు. నేను ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా నా మా ఎక్కడైతే ఉందో మేము ఇస్తున్న ఇన్కమ్ 68% ఏదైతే ఇన్కమ్ ఇస్తున్నామో మేము ఎంప్లాయ్మెంట్ అడగడం తప్పలేదు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడియోస్ కానీ అక్కడ షూటింగ్స్ కానీ మీరు కరెక్ట్గా చేస్తూ ఉంటే మాకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మేము ఇచ్చిన ట్యాక్స్కి కానీ దానికి కానీ మా వచ్చిన ప్రజల నుంచి ఇచ్చిన ఇన్కమ్కి మాకు ఉపయోగం ఉంటుంది. మేము షూటింగ్స్కి ఎందుకు అడుగుతాం? మా షూటింగ్స్ మీ షూటింగ్స్ మేము చూడటానికి కాదు, మీ షూటింగ్స్ అక్కడ చేస్తూ ఉంటే, మీ స్టూడియో కడుతూ ఉంటే, ఒక అవుట్డోర్ రోడ్ కడుతూ ఉంటే, మీరు అవన్నీ అక్కడ చేస్తుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ మాకు పెరుగుతూ ఉంది, మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ ఎంప్లాయ్మెంట్ వస్తుంటే మేము సినిమాలు చూస్తున్నాం, మా ఇన్కమ్ మీకు వస్తే మా గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ వస్తుంది. దానికోసం మిమ్మల్ని అడుగుతున్నామే తప్ప మేము మిమ్మల్ని వచ్చి ఇక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళి మీరు కొంతమంది అన్నారు మీరు డైలీ షూటింగ్ అటు ఇటు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, స్వతంత్రం రాకముందు నుంచి షూటింగ్స్ అవుతున్నాయి విశాఖపట్నం, మా పాడేరు, సీలేరు, మా పాపికొండలు, మొత్తం గోదావరి, మొత్తం అన్ని దిక్కులా కూడా, మదనపల్లి ఫారెస్ట్, మీకు తిరుపతి, శ్రీశైలం, అన్నీ కూడా మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మా షూటింగ్స్ ఎప్పుడో జరిగింది. మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు స్వతంత్రం రాకముందు మద్రాసు రాష్ట్రం అయినప్పుడే షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా వచ్చి బాబు మా ఏరియా చూడండి, మాకు ఇది చూడండి, మా అంగు చూసి మీ షూటింగ్ రండి మేము అడగట్లా. షూటింగ్స్లో పెట్టిన పేరు విశాఖపట్నం, ఇస్ ప్రపంచంలో కారిడార్ 28 కిలోమీటర్స్ అని కారిడార్ అనేది ఏంటంటే విశాఖపట్నం బీచ్, అలా భీముడిపట్నం నుంచి విశాఖపట్నం, ఇలా ఎన్ని మీరు ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే మీకు ఒక కైలాసగిరి, ఒక పాడేరు, ఒక సీలేరు, ఒక చింతపల్లి ఫారెస్టు, ఎన్ని మీకు ఒక పాపి కొండలు, ఒక గోదావరి, ఒక రాజమండ్రి, మనం ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే విశాఖపట్నం నుంచి అప్ టు చిత్తూరు దాకా ఎన్ని మనకి షూటింగ్స్ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక నేనే అడుగుతున్నాను, ఇక్కడ పార్టీలకు అతీతంగా మన ఇండస్ట్రీ బాగుండేటట్టు మీరు చెయ్యాలి, బాగుండేటట్టు మాట్లాడాలి, బాగుండేటట్టు చెయ్యాలి. అలాగే పోసాని కృష్ణమూర్తి గారు కూడా పార్టీలకు అతీతంగా పార్టీని పక్కన పెట్టండి. ఎలాంటి చిరంజీవి గారికి, సార్ నేను ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను, నేను వాడదని మీకున్న గవర్నమెంట్కి, సార్ మీకు ఏం కావాలి, ఆ రోజు మీరు మాట ఇచ్చారు మాకు 30% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తానని, మా గవర్నమెంట్ మీకు ఏది కావాలంటే సహకరిస్తుంది, మీకు ఏది కావాలంటే అది మొత్తం టోటల్గా మీకు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాం, రండి మా 30% షూటింగ్ చెయ్యండి, మీకు ఏం కావాలో చెప్పండి, సార్ మీరు మాట ఇచ్చారు, రాజమౌళి గారు, సార్ కొరటాల శివ గారు మీరు మాట ఇచ్చారు, ప్రభాస్ గారు మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారు మీరు మాట ఇచ్చారు, అని చైర్మన్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు, అలాగే ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఎందుకు మీటింగ్స్ అవ్వట్లేదు, ఎందుకు ఇది గ్యాప్ వస్తుంది, ఇది అనేది మొత్తం టోటల్గా ఒకసారి గమనించాలి.